నేను చిరంజీవి ఫ్యాన్ అని మీకు తెలుసు, బాలేదని అయితే చెప్పను. చాలా 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 బాగుంది. అయితే అన్ని గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వీటన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో చిరంజీవి గారు చాలా యంగ్గా ఉన్నారు. స్టైలింగ్ బాగుంది, అంటే కాస్ట్యూమ్స్ అవన్నీ స్టైల్ చాలా స్టైలిష్గా చేశారు సుష్మిత గారు. స్టైలింగ్ బాగుంది. ఇంకా దీంట్లో అన్ని రకాల యాక్షన్స్ ఉన్నాయండి, అంటే అమాయకంగా చేస్తారు, తాగిన యాక్షన్ చేస్తారు చాలా, అంటే మామూలుగా రౌద్రంగా, ఇంకా అన్ని 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 యాక్షన్స్ చాలా బాగున్నాయి. ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే విజయ్ మ్యూజిక్, మేబీ నాకు అనిపించింది డిఎస్పీ గారిని తీసుకుండాల్సిందేమో అని అనిపించింది. మ్యూజిక్ అంటే ఒకటి రెండు సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం ఓన్లీ లాస్ట్ ఫైట్కే బాగుంది. బట్ మేము గాడ్ ఫాదర్లో చాలా, అంటే డాన్స్ అయిన లాస్ట్లో ఒక రెండు స్టెప్లు వేస్తారు సల్మాన్ గారితో, అంటే ఆ రెండు స్టెప్పులతోనే అందరు మనసులు దోచేసుకున్నారు అనుకోండి. తర్వాత వాల్తేరు వీరయ్యలో చేశారు, అయితే నేను అప్పుడు అనుకున్నాను ఎందుకు ఈయన శేఖర్ మాస్టర్ని తీసుకుంటున్నారు, ఆయన సేమ్ స్టెప్సే పెడుతున్నాడు అని. కానీ దీంట్లో మాత్రము స్టెప్స్ ఇరగదీస్తున్నారు. అసలు అన్ని ఏళ్ళు వచ్చిన ఆయనలో గ్రేస్ కానీ, ఆ టైమింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ అయితే సూపర్ అండి, చాలా చాలా బాగుంది. మూవీ మొత్తంలో నాకు ఏ సీన్ అంటే ఆయనకి ఫస్ట్ టైం తమన్నా అనే, తను తమన్నా వాళ్ళ అన్నతో, అదే నేను స్టోరీ చెప్పలేను, తను చేసింది తమన్నాతోనే, తమన్నానే ఇచ్చేసాడు అన్నప్పుడు ఒకలాగా చేస్తారు కదా ఆయన, అంటే భయపడ్డట్టుగా ఆ యాక్షన్ నాచి బాగానే ఉందండి. అన్నచెల్లెలు ఎమోషన్ ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఫ్యాన్స్ రేటింగ్ అడగకూడదండి. యాజ్ ఎ ఫ్యాన్గా నేను 10 కి 100 ఇచ్చేస్తాను. యాజ్ ఎ మూవీ గోర్గా నన్ను అడగండి, ఎవరన్నా అడగ. కొత్త కథేం కాదు, రొటీన్ స్టోరీ అయింది, పాత స్టోరీలు మొత్తం కలిపేసి తీసినట్టుంది. ఆ సెకండ్ హాఫ్లో ఏదో ఎక్కడ కొంచెం మంచిగా ఉంటుంది, ఏది పవన్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారి ఇమిటేట్ చేయడం వల్ల అక్కడక్కడ కొంచెం ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ అన్నారు కానీ 30% తెలంగాణ స్లాంగ్ కనబడింది, మిగిలింది మొత్తం ఫ్లాట్గా నడిచింది అన్నమాట. మేయర్ రమేష్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంటు మా మెగాస్టార్తో చేయొద్దండి, నెక్స్ట్ టైం కొంచెం మంచి స్టోరీతో ఎక్స్పెరిమెంట్ చేయండి పెద్ద స్టార్లను తీసుకున్నప్పుడు. లిటరల్గా మేము చెప్పేది ఇదే, మా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయొద్దు ప్లీజ్. అంటే ఎలివేషన్ సీన్స్ అట్లా ఏం లేవు? ఎలివేషన్స్ ఉన్నాయి కానీ ఓవర్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఎలివేషన్స్ ఉంటే మనం ఇష్టపడతాం కానీ ఓవర్ ఎలివేషన్స్ చిరాకేస్తుంది స్టోరీకి సంబంధం లేకుండా. నా శ్రీముఖి ఉందన్న అన్న, లిటరల్గా వీళ్ళందరినీ కావాలని ఇంక్లూడ్ చేసినట్టే ఉందన్న స్టోరీలో. మంచిగా స్టోరీకి కథ తగ్గట్టు వీళ్ళని తీసుకుందాం పెడదాం అన్నట్టు ఏం లేదు. నా రేటింగ్ అయితే 2 అండి, నేను ఇంప్రెస్ అవ్వలేదు, నా ఫీలింగ్ అయితే అది. మిగిలిన ఆడియన్స్ కూడా చూస్తారు వాళ్ళ ఒపీనియన్. థ్యాంక్ యూ.